మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 25న సూర్యగ్రహణం ఏర్పడబోతూ ఉంది ఇది పాక్షిక సూర్యగ్రహణం ఈ పాక్షిక సూర్యగ్రహణం కేతు గ్రస్తంగా స్వాతి నక్షత్రంలో తులా రాశిలో ఆస్వయోజ బహుల అమావాస్య దీపావళి రోజు ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుని పాక్షికంగా అడ్డుకుంటాడు అసలు ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగర్తలు తీసుకోవాలా లేదా పట్టు విడుపు సమయాలు ఏంటి అసలు ఈ సూర్యగ్రహణం సమయాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలా లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి అలానే ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కాని పాక్షికంగా కాని కనపడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు అగస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై పగటిపూటే చీకట్లు కమ్ముకోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు అలా వారు మానసికంగా ఇబ్బందులు పడటం వల్ల గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు ఇక అక్టోబర్ 25, 2022న దీపావళి రోజు ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం చంద్రుని సూర్యుడు పాక్షికంగా కప్పివేస్తాడు అసలు ఈ పాక్షిక సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా లేదా ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం అక్టోబర్ 25, 2022న ఆస్వయజ బహుల అమావాస్య దీపావళి రోజు ఏర్పడే సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణంగా యూరప్ యూరల్స్ మరియు వెస్ట్రన్ సైబీరియా సెంట్రల్ ఏషియా మరియు వెస్ట్రన్ ఏషియా అలానే నార్త్ ఈస్ట్ ఆఫ్రికా ఈస్ట్ ఏషియా ఆస్ట్రేలియా నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా ఖండాల్లో కనిపిస్తుంది ఈ పాక్షిక సూర్యగ్రహణం పూర్తిగా రష్యాలో వెస్ట్రన్ సైబీరియా మైదానం అంటే నిస్నెవర్టోస్క్ దగ్గరగా కనిపిస్తుంది అలానే ఈ పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది ఈ గ్రహణం ఆస్వయజ బహుళ అమావాస్య మంగళవారం సాయంత్రం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది స్వాతి నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కావున స్వాతి నక్షత్రం వారు తులా రాశి వారు ఈ గ్రహణం చూడరాదు అలానే మేన మేషరాశుల వారు చూడరాదు అసలు మన భారతదేశంలో మరియు మన తెలుగు రాష్ట్రాలలో ఏ ఏ సమయంలో ఈ గ్రహణం కనిపిస్తుందో తెలుసుకుందాం ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం గ్రహణ స్పర్శకాలం సాయంత్రం 5:11 అలానే గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:46 ఉంటుంది సూర్యాస్తమయం సాయంత్రం 5:46 అవుతుంది అలానే గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:27 ఇక ఆద్యంత పుణ్యకాలం మొత్తం 1:16 ఉంటుంది ఇది గ్రస్తాస్తమయ సూర్యగ్రహణం కావటం వల్ల గ్రహణ పట్టుకాలం కనిపిస్తుంది కానీ విడుపు కాలం మన భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణం 25% మాత్రమే హైదరాబాద్ ప్రాంతానికి సాయంత్రం 4:59 ప్రారంభమై సాయంత్రం 5:49 వరకు కనిపిస్తుంది కానీ మోక్షకాలం అంటే విడుపు కాలం కనిపించదు కాబట్టి మన భారతదేశంలో సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి ముందు ఈ గ్రహణం రావటం వల్ల ఒక అరగంట సేపు మాత్రమే ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది పట్టుకాలం మాత్రమే చూడగలం విడుపు కాలం చూడలేం ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాంతంలోనైనా సరే సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 5:40 వరకు అంటే 37:33 పాటు ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది ఇక ఉదయం 9:00 నుండి అన్ని గుళ్ళలో దేవతా దర్శనాలు ఉండవు ఇక గ్రహణ నియమాలు మన భారతదేశంలో తప్పక పాటించాలి ఎందుకంటే ఈ సమయంలో వెలువడే విషకిరణాల వల్ల
మనిషి ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక అందరూ ఉదయం 11:51 నుండి గ్రహణం విడిచిన తరువాత అంటే సాయంత్రం 7 గంటల వరకు గ్రహణ నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమయంలో జాగృతగా ఉండాలి. ఈ సమయంలో బయటకు రాకుండా ఉండాలి. పొరపాటున దీన్ని ఉల్లంఘిస్తే విషకిరణాల ప్రభావం కడుపులో బిడ్డపై పడుతుంది. ఈ సమయంలో దైవనామాన్ని జపిస్తూ ఇంట్లోనే ఉండాలి. ఇంకా కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు పండితులు ఉదయం 9 గంటల నుండి గ్రహణ నియమాలు పాటించి ఆ తరువాత రోజు సూర్యోదయం తరువాత వరకు గ్రహణ నియమాలు పాటించాలని చెప్తున్నారు. ఇక ఈ గ్రహణం ఏ రాశియందు సంభవిస్తుందో అంటే ఈ గ్రహణం తులారాశిలో సంభవిస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు రావి చెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయాలి. అలా చేయటం వల్ల వారికి ఈ గ్రహణ ప్రభావం అంతగా ఉండదు. ఇక ప్రతి ఒక్కరూ ఈ గ్రహణ నియమాలు పాటించాలి. ఈ గ్రహణమునందు నూతన మంత్రానుష్ఠానము ఎంతో మేలు జరుగుతుంది. అలానే ఇష్టదేవత మంత్రాల్ని గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఇక గ్రహణ పట్టు విడుపు స్నానాలు చేయాలి. గ్రహణ సమయంలో సర్వ జలములలో గంగామాత కొలువై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ గ్రహణ సమయంలో ఏ చిన్నదానం చేసినా అది భూదానంతో సమానం. అంటే ఈ గ్రహణ కాలంలో మీరు 5 రూపాయలను ఒక పేదవారికి దానంగా ఇచ్చినా సరే అది భూదానంతో సమానం. అంతటి శక్తి ఈ గ్రహణానికి ఉంటుంది. అలానే గ్రహణ సమయంలో ఎవరైతే తెలియక నిద్రపోతారో వారికి రోగము, మల విసర్జన చేస్తే వారికి మైదనం చేసిన నరకం కలుగుతుంది. అలానే గ్రహణ సమయంలో భుజించరాదు, నీరు తాగరాదు, నిలవ ఉంచిన వాటిపై దర్బలు వేసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బాలలు, వృద్ధులు, అశక్తులు, రోగపీడితులు ఒక్క గ్రహణ గడియలు విడిచి భుజించవచ్చు. వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి. కాబట్టి ఈ నెల 25వ తేదీ దీపావళి రోజు సంభవించే పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది. గ్రహణ నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.